మహిళలను కించపరిచే విధంగా ఉన్న బిగ్ బాస్ షోను వెంటనే రద్దు చేయాలని ఓయూ ఐక్య విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశారు. బుధవారం ఓయూ గెస్ట్ హౌస్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐక్య విద్యార్థి సంఘ నాయకులు గాధ వెంకట్ కె మధులు మాట్లాడుతూ, బిగ్ బాస్ షోను రద్దు చేయకపోతే నాగార్జున ఇంటిని ముట్టడిస్తామని, నిర్వాహకులకై దాడులు తప్పవని హెచ్చరించారు. బిగ్ బాస్ షోలో మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా ఉందని, కాస్టింగ్ కౌచ్ పేరుతో మహిళలను వేధించడంపై మండిపడ్డారు. మహిళలపై వివక్ష తొలగించాలంటే బిగ్ బాస్ షోను రద్దు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మహిళలను గౌరవించాల్సిన బాధ్యత విద్యార్థులుగా ఉందన్నారు. 3 నెలల పాటు రహస్యంగా చిత్రీకరిస్తూ నిర్బంధించడం చట్టవిరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిగ్ బాస్ షోను రద్దు చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని, నాగార్జున ఇంటిని ముట్టడిస్తామని విద్యార్థి నేతలు గాధ వెంకట్ మధు పేర్కొన్నారు. ఈ సమావేశంలో వేల్పుల వెంకట్, పద్మశాలి రాజు, బోరెల్లి సురేష్, తుడం గణేష్, జాని, వెల్ఫకొండ రామకృష్ణ పాల్గొన్నారు. ఎక్కడా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి వారి ప్రమేయం కూడా తక్కువగా ఉంది. ఆ షో నిర్వహిస్తున్నటువంటి పెట్టుబడిదారులంతా కూడా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు. అందులోనూ ఈ మధ్య వచ్చినటువంటి అక్కడ ఉన్నటువంటి మహిళలు బిగ్ బాస్ షో ముసుగులో క్యాస్టింగ్ కౌచ్ చేస్తూ మహిళల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి విద్యార్థి నాయకులుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ ప్రాంత మహిళలు అంటే పోరాటానికి చిహ్నాలు. వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, సామాజికమైనటువంటి ఉద్యమాల్లో కాబట్టి తెలంగాణ వీర వనితలు గతంలో కానీ చరిత్రలో కానీ ఇప్పుడు కానీ ముందు వరుసలో ఉన్నటువంటి మహిళల్ని ఈరోజు ఇలాంటి చెత్త షోల పేరు మీద తీసుకువచ్చి తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ఇబ్బంది జరిగే విధంగా చేస్తున్నారు. దీన్ని విద్యార్థి నాయకుల తరఫున సహించే పరిస్థితుల్లో మేము లేము. మేము ముక్కుసూటిగా ఒకటే చెప్పదలుచుకుంటున్నాం, ఆ షో నిర్వహిస్తున్నటువంటి నాగార్జున అని ఒకటే అడుగుతున్నాం, నీకు కూడా కోడలుంది సమంత, ఆమె కూడా సినిమా సంబంధించినటువంటి వ్యక్తే, నీ భార్య అమల కూడా సినిమాకి సంబంధించినటువంటి వ్యక్తే, నీ మేనకోడలు కూడా సుప్రియ కూడా అదే నిర్మాణానికి సంబంధించినటువంటి వ్యక్తులు, మరి వాళ్ళని కూడా బిగ్ బాస్ షోలో పెట్టి నువ్వు ముందు నీ కుటుంబం నుంచే మొదలుపెట్టి తర్వాత తెలంగాణ ప్రాంతాలు కానీ ఆంధ్ర ప్రాంత మహిళలు కానీ దాంట్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని చెప్తున్నావు. ఎందుకంటే ఖచ్చితంగా నిన్న మొన్న వచ్చినటువంటి ఎలిగేషన్ల ప్రకారము ఖచ్చితంగా మహిళల్ని వాడుకునే వ్యభిచారం చేసేటటువంటి ప్రక్రియ జరగబోతుంది కాబట్టి విద్యార్థి సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇదే రకంగా ఎందుకంటే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు డబ్బుల కోసం చేసేటటువంటి ఈ కార్యక్రమాన్ని తెలంగాణ వాళ్ళ మీద రుద్ది, దీనికి కానీ ప్రభుత్వాలకు కానీ ఎటువంటి సంబంధం లేకపోయినా వాళ్ళని బదనాం చేసే ప్రయత్నం జరగబోతుంది. ఇక ముందు మేము ఒకటే చెప్పదలుచుకుంటున్నాం, ఇదే అంశాన్ని కనుక ఇంతటితో కట్ చేసి అవసరమైతే మీరు ఆంధ్రాలో పెట్టుకోండి, తెలంగాణలో కనుక ఈ అంశాన్ని మరొక మారి ఇక్కడ ఉన్నటువంటి సమాజాన్ని కించపరిచే విధంగా చేస్తే మాత్రం నాగార్జున ఇంటిని ముట్టడిస్తాం, ఆ మాటీవీ సంస్థలను కూడా ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాం. విశాఖంలో జరుగుతున్నటువంటి చర్చ ఈ ఒక్క ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే బిగ్ బాస్ షో ముసుగులు మహిళల్ని కించపరిచే విధంగా, మహిళలు అసభ్యంగా ప్రవర్తించే విధంగా ఈరోజు బిగ్ బాస్ షోలో ఉన్నటువంటి నిర్వాహకులు ప్రవర్తిస్తూ ఉన్నారు. కాబట్టి అలాంటి ప్రవర్తనను మేము తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు ఏదైతే బిగ్ బాస్ షోని ఖచ్చితంగా మొత్తం కంప్లీట్గా మాటి నుంచి తొలగించాల్సిందే. ఎందుకంటే అప్పుడు తొలగించినప్పుడు మాత్రమే మహిళల మీద వివక్ష కొనసాగుతూ ఉంటుంది, మహిళల్ని మహిళలుగా చూసే విధంగా, మహిళల్ని గౌరవించే విధంగా మనం చూడాల్సిన బాధ్యత మా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా ఉంది. కాబట్టి మహిళల్ని ఏ విధంగా ఆ బిగ్ బాస్ షోలో కించపరిచినా కూడా చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా బిగ్ బాస్ షోని క్యాన్సిల్ చేసేంత వరకు కూడా మేము పోరాటం చేస్తాము. అందులో భాగంగానే కూడా ఈ షో కనుక మరొకసారి రిపీట్గా నిర్వహిస్తే మాత్రము నాగార్జున ఇంటిని ముట్టడిస్తాము. అదేవిధంగా మొత్తం ఆ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఇంటి మీద దాడులు చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. బహిష్కరిద్దాం తెలంగాణలో బిగ్ బాస్ షోని, బహిష్కరిద్దాం తెలంగాణలో బిగ్ బాస్ షోని, బహిష్కరిద్దాం తెలంగాణలో బిగ్ బాస్ షోని, అడ్డుకుంటాం మాటీవీలో వచ్చే బిగ్ బాస్ షోని, విద్యార్థి సంఘాల ఐక్యత.